అక్షయంతల పురుషుడు బ్రహ్మమేను అని అంటూ ఉన్నారు. ఇక్కడ అంతరాధికరణము, ఇది నాలుగవ అధికరణం. ఈ అధికరణలో చాందోగ్య ఉపనిషత్తులో ఉపకోశరుడు బ్రహ్మజ్ఞానం కోసం సత్యకామ దేవాల దగ్గరికి వెళ్లి ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నాడు. ఎంతకాలానికి సత్యకాముడు ఈ ఉపకోశరుడికి బ్రహ్మోపదేశం చేయడు. చివరికి ఆశ్రమంలో ఉండేటటువంటి అగ్నులే ఆ ఉపకోశరుడికి బ్రహ్మోపదేశం చేస్తాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి సత్యకాముడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపకోశరుడికి వివరిస్తూ, కంటిలో కనిపించేటటువంటి పురుషుడు ఆత్మ, అతడు మరణ భయం లేనటువంటి వాడు, అతడే బ్రహ్మ అని చెప్పాడు. ఇప్పుడు ఆ కంటి యందు ఉన్నటువంటి పురుషుడు ఆత్మ అంటే అతడు జీవాత్మ లేకపోతే పరమాత్మ, ఇది మనకు వచ్చే సందేహం. ఎందుకంటే కంటిలో కనిపించేటటువంటి పురుషుడే ఆత్మ అని చెప్పాడు. ఆత్మ అంటే జీవాత్మ అని మనకు అర్థం. అతడే బ్రహ్మ అని చెప్పాడు అంటే పరమాత్మ అని. మరి ఇప్పుడు ఆ కంటిలో కనిపించే పురుషుడు జీవాత్మ పరమాత్మ, ఇది మనకు వచ్చేటటువంటి ఈ అనుమానం. ఈ సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నాడు వ్యాస భగవానుడు. 44 దగ్గర నుంచి 48 వరకు ఉన్నటువంటి 5 సూత్రాల్లో కంటి యందు ఉన్నటువంటి పురుషుడు పరమాత్మే అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. ఆత్మ అనేటటువంటి ఈ పదానికి అర్థం ఏమిటి అంటే ఇక్కడ పరమాత్మ అని. అమృతత్వము అభయత్వము ఈ రెండు కూడా ఆ పరమేశ్వరుడి యొక్క గుణాలు. మనం మామూలుగా నెయ్యి గాని నూనె గాని పోసినప్పుడు అది దేనికి అంటకుండా పక్కకి జారిపోతుంది. అలాగే పరమాత్మ కూడా పాపం గాని పుణ్యం గాని అంటదు. చాందోగ్య ఉపనిషత్తులో ఆకాశంలో ఉండేటటువంటి సూర్యునిలో ఉండే తత్వము, అలాగే చంద్రుల్లో ఉండేటటువంటి తత్వము, భూమి మీద అగ్నిలో ఉండేటటువంటి తత్వము, ఈ మూడు ఒకటే. సూర్యుడు చంద్రుడు మొదలైనటువంటి రూపాల్లో ఈ అక్షిరూపుడే, అక్షి పురుషుడే ఈ లోకాలు అన్నింటిలోనూ కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి అక్షి పురుషుడు అంటే అతడు పరమాత్మే గాని ఇంకెవరూ కాదు అని చెప్పాడు. ఇక్కడ పరమాత్మ అంటే అతను నిరాకారుడు అయినప్పటికీ కూడా ఉపాసన కోసం ఆ పరమాత్మకి నామరూపాలన్నీ కూడా చెప్పబడ్డాయి. పూర్వకాలంలో విజయనగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు జనక మహారాజు. ఆయన ఒకసారి గొప్ప యాగాన్ని చేశాడు. మామూలుగా యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉన్నప్పుడు భూమి దక్షిణలు ఇవ్వటము అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి యజ్ఞంలో ఒక భాగంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో గొప్పవారెవరో తెలుసుకోవాలి అనుకున్నాడు జనక మహారాజు. గోశాలలో బాగా బలిసి ఉన్నటువంటి 1000 గోవులకి ప్రతి దానికి కూడా గిట్టలకి కొమ్మలకి బంగారు తొడుగులు వేయించాడు. వాటి మీద పట్టు వస్త్రాలు కప్పాడు. సభలో ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరినీ కూడా ఉద్దేశించి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, మీలో అందరికన్నా గొప్పవాడు గొప్ప బ్రహ్మవేత్త అయినటువంటి వాడెవరో ఈ గోవులన్నింటినీ కూడా తోలికి వెళ్లవచ్చు అన్నాడు. ఆ పని చేయటానికి అక్కడ ఉన్నవాళ్లు ఎవరికి కూడా ధైర్యం చాలా. ఆ పరిస్థితిని గమనించినటువంటి యాజ్ఞవల్క్యుడు తన శిష్యుణ్ణి పిలిచి, నాయనా, ఈ గోసంపదంతా కూడా మన ఆశ్రమానికి తోలుకుపోవలసింది అన్నాడు. ఆ మాట విన్నటువంటి మిగిలిన పండితులంతా కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరికీ కోపం కూడా వచ్చింది. ఈ యాజ్ఞవల్క్యుడు తమ కన్నా ఏ రకంగా గొప్పవాడు, ఏ రకంగా బ్రహ్మనిష్ట గరిష్ఠుడు, ఇది వాళ్ళకు వచ్చినటువంటి అనుమానం. అందుకని వెంటనే అతన్ని పరీక్షించాలి అని తీర్మానించుకున్నారు. అక్కడ జరిగే యాగంలో హోత అశ్వలుడు. హోత అంటే యజ్ఞంలో ఋగ్వేద మంత్రాలు చదివి దేవతలందరినీ కూడా తృప్తిపరిచేవాడు. అందరికన్నా ముందుగా యాజ్ఞవల్క్యుని పరీక్షించడానికి ముందుకు వచ్చినటువంటి వాడు హోత అయినటువంటి ఈ అశ్వలుడు. మొట్టమొదటిగా ఇప్పుడు ఈ అశ్వరుడు అడుగుతూ ఉన్నాడు, యాజ్ఞవల్క్య, నువ్వు
గొప్ప బ్రహ్మవేత్తవి అన్న మాట నిజమేనా అన్నాడు. కాదు అని సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. మరి ఆవులన్నింటినీ ఎందుకు తోలు చెప్తున్నావు అడిగాడు అశ్వరుడు. బ్రహ్మవేత్తలందరికీ నమస్కారం. నాకు ప్రస్తుతం గోసంపద కావాలి. నేను ఒక యాగం చేయబోతూ ఉన్నాను. ఆ యాగానికి ఆవులు కావాలి, బంగారం కావాలి, పట్టు వస్త్రాలు కావాలి. ఇవన్నీ కూడా నేను అడగకుండానే జనక మహారాజు గారు ఇస్తున్నాడు. మరి నాకు అవసరం కాబట్టి వాటిని నేను తోలుకెడుతున్నాను అన్నాడు యాజ్ఞవల్క్యుడు. అలా జరిగినట్లయితే నా ప్రశ్నలకు అన్నింటికీ కూడా సమాధానం చెప్పి ఆ తర్వాత వీటిని తోలుకెళ్ళు అన్నాడు అశ్వరుడు. సరే అడగండి అన్నాడు యాజ్ఞవల్క్యుడు. ఇప్పుడు ఈ అశ్వరుడు అడుగుతూ ఉన్నాడు, యాజ్ఞవల్క్య, లోకంలో అన్నీ కూడా మృత్యుదేవతకి లోబడే ఉంటాయి కదా, మరి ఆ మృత్యువు దేనికి లోబడి ఉంటుంది అన్నాడు. యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్తున్నాడు, అగ్నికి. అగ్ని హోత అనే పేరుతో పిలువబడేటటువంటి ఋత్విక్కు, అంటే వాక్కు ద్వారా మృత్యువును మనం జయించవచ్చు. వాక్కే యజ్ఞంలో ఉండే హోత. వాక్కు అధిదేవత అగ్ని. ఈ హోతను అగ్ని రూపంలో చూడటమే మృత్యువు నుంచి విముక్తులవటం. అగ్నియే ముక్తి. అజ్ఞానం పాపాల నుంచి విముక్తి చెందటము అనేది అతిముక్తి అన్నాడు యాజ్ఞవల్క్యుడు. చరాచర జగత్తంతా కూడా రాత్రింబవుల చేత వ్యాప్తమయ్యున్నది. అన్నీ కూడా ఈ రాత్రి పగలు వీటికి లోబడే ఉన్నాయి. మరి ఏ సాధనం వల్ల యజమాని అహోరాత్రాల యొక్క పట్టు నుంచి తప్పించుకోగలుగుతాడు అని అడిగాడు అశ్వరుడు. అధ్వర్యుడు అనేటటువంటి ఋత్విక్ ద్వారా సమాధానం చెప్తూ ఉన్నాడు యాజ్ఞవల్క్యుడు. అంటే నేత్రం ద్వారా లేదా సూర్యుడి ద్వారా. దృష్టికి అధిదేవత సూర్యుడు. సూర్యుడే ముక్తి. అంటే అధ్వర్యుణ్ణి ఆదిత్య రూపంలో గనక ఉపాసన చేసినట్లయితే ఈ రకంగా ఉపాసించబడేటటువంటి అధ్వర్యుడే ముక్తి, అతడే అతిముక్తి కూడా అంటూ సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. ఈ ప్రపంచమంతా చంద్రుడి యొక్క శుక్లపక్షము కృష్ణపక్షము వీటి వల్ల వ్యాప్తమై ఉన్నది కదా. యజమాని ఈ వ్యాప్తిని ఏ విధంగా దాటగలుగుతాడు అని మళ్లీ అడిగాడు అశ్వరుడు. ప్రాణం ద్వారా, అంటే వాయువు ద్వారా తరించగలుగుతాడు. వాయువే ఉద్గాత. యజ్ఞంలో సామవేదాన్ని పఠించేవాణ్ణి ఉద్గాత అని అంటారు. కాబట్టి ప్రాణమే ముక్తి, అదే అతిముక్తి కూడా అని సమాధానం చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. మళ్లీ అడుగుతున్నాడు యాశ్వరుడు, యాజ్ఞవల్క్య, ఆధారం లేకుండా ఆకాశము అనేది ఉన్నది కదా, మరి యజమాని ఏ ఆధారంతో స్వర్గానికి వెళ్తాడయ్యా? అసలు ఆకాశానికే ఆధారం లేదు కదా, మరి యజమాని ఏ ఆధారంతో స్వర్గానికి వెళ్తాడు అని ప్రశ్నించాడు. యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్తూ ఉన్నాడు, బ్రహ్మ అనే ఋత్విక్ ద్వారా స్వర్గానికి పోతాడు. యాగ పర్యవేక్షకుడే బ్రహ్మ. మనస్సు రూపంలో ఉండేటటువంటి చంద్రుని ద్వారా స్వర్గానికి పోతాడు. మనస్సే యజ్ఞంలో ఉన్నటువంటి బ్రహ్మ, మనస్సు చంద్రుడు. కాబట్టి మనస్సే ముక్తి, అతిముక్తి కూడా అన్నాడు యజ్ఞవల్క్యుడు. యజ్ఞంలో హోత తన వంతుగా ఎన్ని రుక్కులు పఠిస్తాడు, ఆ రుక్కులు ఏవి అని అడిగాడు ఇప్పుడు అశ్వరుడు. మూడు రుక్కులు పఠిస్తాడు. అవి పురోను వాక్యాలు, యజ్ఞాలు, సస్యాలు అని మూడు రకాలుగా ఉన్నాయి. ఈ పురోను వాక్యాలు అని అంటే యజ్ఞానికి ముందు ప్రవక్తమయ్యేటటువంటి రుక్కులు, యజ్ఞాలు యాగ సమయంలో ప్రవక్తమయ్యేటటువంటి రుక్కులు, అలాగే సస్యాలు అంటే దేవతలను ప్రశంసించుకోవటం కోసం తుతి రూపమైనటువంటి రుక్కులున్నాయి, వాటినే సస్యాలు అని అంటారు అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. యజ్ఞంలో అధ్వర్యుడు ఎన్ని విధాలైనటువంటి ఆహుతుల్ని హవనం చేస్తాడో వివరించు అన్నాడు అశ్వరుడు. మూడు రకాలైనటువంటి ఆహుతులు. ఒకటి ప్రజ్వలిత ఆహుతులు, రెండవది నాదమయ ఆహుతులు, మూడు నిమ్నస్థానీయ ఆహుతులు అని మూడు రకాలైనటువంటి ఆహుతులు ఇస్తాడు. ఇందులో మొట్టమొదటిది ప్రజ్వలిత ఆహుతులు. అంటే
నెయ్యి సమిధలు మొదలైన ఈ పదార్థాలు ఆహుతులుగా ఇచ్చినప్పుడు అవన్నీ కూడా బాగా ప్రజ్వలిస్తాయి. ఇలా ప్రజ్వలించటం వల్ల యజమాని దేవలోకం చేరతాడు. రెండవది నాదమయ ఆహుతులు, నెయ్యి సమిధలు ఇవన్నీ హోమం చేసినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. వీటి వల్ల యజమాని పితృలోకం పొందుతాడు. మూడవది నిమ్నస్థానీయ ఆహుతులు, పాలు సోమరసం, వీటిని పోసినప్పుడు వీటిని హోమం చేసినప్పుడు అగ్నిజ్వాలలు పృథివిలో లీనమైపోతాయి. అంటే పాలు గాని సోమరసం గాని ఈ రెండు కూడా ద్రవ పదార్థం, వాటిని పోసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిప్పు ఆరిపోతుంది. అందుకే చెప్తున్నాడు అగ్నిజ్వాలలు పృథివిలో లీనమవుతాయి, వీటి వల్ల యజమాని మనుష్య లోకాన్ని జయిస్తాడు అని చెప్పాడు యాజ్ఞవల్కుడు. బ్రహ్మ అనేటటువంటి ఋత్విక్కు దక్షిణ దిక్కును కూర్చుని ఎంతమంది దేవతల ద్వారా ఈ యాగాన్ని రక్షిస్తూ ఉన్నాడు అని అడిగాడు ఆశ్వరుడు. ఒక దేవత ద్వారా సమాధానం చెప్పాడు యాజ్ఞవల్కుడు. ఆ దేవత ఎవరు మళ్లీ అడిగాడు ఆశ్వరుడు. మనస్సే ఆ దేవత, మనస్సు అనంతమైనది, విశ్వేదేవతలు కూడా అనంతమైనటువంటి వాళ్లే. కాబట్టి అనంతమైనటువంటి విశ్వేదేవతల వల్ల రక్షిస్తూ ఉన్నాడు. దీనివల్ల యజమాని అనంతలోకాలు జయిస్తాడు అని సమాధానం చెప్పాడు యాజ్ఞవల్కుడు. దాంతో తన పని అయిపోయింది అన్నట్లుగా కూర్చుండిపోయాడు యాస్కరుడు. ఇక జరాత్కరు వంశానికి చెందినటువంటి వాడు వృత్తభాగుని యొక్క కుమారుడు అయినటువంటి ఆర్తభాగుడు లేచి ప్రశ్నించడం మొదలుపెట్టాడు. యాజ్ఞవల్క్య, గ్రహాలు ఎన్ని, అతిగ్రహాలు ఎన్ని అడిగాడు ఆర్తభాగుడు. గ్రహము అంటే గ్రహించేది, ఇంద్రియం, విషయాలను గ్రహించేవి కాబట్టి వాటిని గ్రహాలు అని అంటారు. ఇక అతిగ్రహము అంటే గ్రహం కన్నా పెద్దది గొప్పది, కాబట్టి విషయాలే అతిగ్రహాలు అనబడతాయి. ఇప్పుడు ముక్కు గ్రహం, వాసన ఇది అతిగ్రహం. గ్రహము అనేది ఎప్పుడూ కూడా అతిగ్రహం యొక్క అధీనంలోనే ఉంటుంది. వాసన అనేది అపానము అంటే లోపలికి పీల్చేటటువంటి గాలి, దీని ద్వారానే మనకి వాసన తెలుస్తుంది. అందుకనే ప్రాణము ఇది గ్రహము, అపానము అతిగ్రహము. ఇదే రకంగా వాగింద్రియం గ్రహము, నాము అతిగ్రహం, నాలుక గ్రహము రుచి అతిగ్రహం, కన్ను గ్రహము రంగు రూపము అతిగ్రహం, చెవి గ్రహము శబ్దం అతిగ్రహం, మనస్సు గ్రహము కోరిక అతిగ్రహం, చేతుల గ్రహము కర్మ అతిగ్రహం, చర్మం గ్రహం స్పర్శ అతిగ్రహం. ఈ రకంగా గ్రహాలు ఎనిమిది, అతిగ్రహాలు ఎనిమిది అన్నాడు యాజ్ఞవల్కుడు. కనిపించే జగత్తంతా కూడా మృత్యువుకి అన్నం కదా, మరి మృత్యువు ఏ దేవతలకు ఆహారమవుతుంది అని ప్రశ్నించాడు ఆర్తభాగుడు. అగ్నే మృత్యువు, అగ్ని రూపంలో ఉన్నటువంటి మృత్యువు జలానికి అన్నం అవుతూ ఉన్నది. అంటే నీళ్లు పోసినప్పుడు అగ్ని కాస్త ఆరిపోతుంది అన్నాడు యాజ్ఞవల్కుడు. యాజ్ఞవల్క్య, మానవుడు చనిపోయినప్పుడు బ్రహ్మవేత్త యొక్క ఇంద్రియాలు అతని నుండి పైకి పోతాయా పోవా అని అడిగాడు ఆర్తభాగుడు. అలా జరగదు, తత్వజ్ఞాని యొక్క ప్రాణాలు పరమాత్మలో లీనమవుతాయి. సామాన్య మానవుడిలాగానే బ్రహ్మవేత్త కూడా మరణిస్తాడు, కాని అతడికి పునర్జన్మ అనేది ఉండదు అన్నాడు యాజ్ఞవల్కుడు. పురుషుడు చనిపోయినప్పుడు అతన్ని వదలకుండా ఉండేది ఏమిటి మళ్లీ అడిగాడు యాజ్ఞవల్కుడు. పేరు సమాధానం చెప్తూ ఉన్నాడు యాజ్ఞవల్కుడు. అన్నీ లీనమైపోయినప్పటికీ జాతి సంసర్గం కారణంగా పేరు మాత్రం లీనం కాదు. నామము అనేది నిత్యము అనంతము, నామాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి విశ్వేదేవతలు కూడా అనంతంగానే ఉన్నారు. వీళ్ళని ఉపాసించినటువంటి వాళ్ళు అనంత లోకాలు పొందుతారు అని సమాధానం చెప్పాడు యాజ్ఞవల్కుడు. చివరిసారిగా అడుగుతున్నాడు ఈ ఆర్తభాగుడు, యాజ్ఞవల్క్య
మానవుడు చనిపోయిన తర్వాత అతని యొక్క వాక్కు అగ్నిలో లీనమైపోతుంది, ప్రాణం వాయువులో లీనమవుతుంది, నేత్రాలు ఆదిత్యుల్లో లీనమైపోతాయి, శ్రోత్రాలు దిక్కులయందు లీనమవుతాయి, మనస్సు చంద్రుల్లో లీనమవుతుంది, శరీరం భూమిలో లీనమవుతుంది, హృదయాకాశం భూతాకాశంలో కలిసిపోతుంది, కేశాలు వనస్పతులలో లీనమైపోతాయి, శుక్ర శోణితాలు ఇవన్నీ కూడా జలంలో కలిసిపోతాయి కదా. అటువంటి స్థితిలో పురుషుడు ఎక్కడ ఉంటాడు అంటే, ఇంద్రియాలన్నీ కూడా వాటి వాటి కారణాల్లో లీనమైపోగా మిగిలినటువంటి పురుషుడు ఏమవుతాడు? దేని ఆధారంగా మళ్ళీ అతడు ఈ శరీరాన్ని ధరిస్తాడు అని అడిగాడు ఈ ఆత్మభావుడు. ఇప్పుడు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్తూ ఉన్నాడు, కర్మ వల్ల. మానవుడు పాప పుణ్యాలు పొందుతాడు, పుణ్యకర్మల వల్ల పుణ్యాత్ముడు, పాపకర్మల వల్ల పాపాత్ముడు అవుతాడు. కర్మల ఆధారంగానే ఇంకో శరీరాన్ని మళ్ళీ ఇంకొక ఇంద్రియాలు ఇవన్నీ కూడా ధరిస్తాడు. అంతేకాని కర్మలు చేయటం వల్ల మోక్షం మాత్రం రాదు అన్నాడు యాజ్ఞవల్క్యుడు. దీంతో ఇంకేమీ అడిగేది లేదు, నా వంతునే అడిగేశాను అన్నాడు ఆత్మభావుడు. ఆ తర్వాత లక్ష్యుని యొక్క మనవుడైనటువంటి భుజుడు ఇతడు లేచాడు, ఇతడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. యాజ్ఞవల్క్య, పరీక్షిత్ యొక్క వంశజులు ఎక్కడున్నారు? అశ్వమేధం చేసినటువంటి వాళ్ళు ఎక్కడికి పోతారు అని అడిగాడు భుజుడు. సూర్యుని రథం ఒక రోజులో 32 సార్లు గనక తిరిగినట్లయితే ఈ బ్రహ్మాండం యొక్క విస్తీర్ణం పూర్తవుతుంది. దీనికి రెట్టింపు భూమి ఉంది, భూమికి రెట్టింపు సముద్రం ఉంది. ఈ లోకం 32 దేవరథాక్వాలు ఉన్నది అన్నాడు. దేవరథాక్వము అంటే సూర్యుడి యొక్క నడకని బట్టి, ఆ రథం యొక్క నడకని బట్టి కొలిచినట్లయితే ఒక రోజులో ఆ సూర్యుడి యొక్క రథం తిరిగేటటువంటి విస్తీర్ణాన్ని రథాహ్నము అని అంటారు. లోకాలోక పర్వతం దగ్గర నుంచి 4 వైపులా ఆవరించి సముద్రంతో కూడి ఉన్నటువంటి ఈ లోకం 32 దేవరథాహ్నాలు ఉంది. ప్రాణులు తమ యొక్క కర్మస్వరూపాన్ని అనుభవించేది విరాట్ పురుషుడి రూపంలో ఉండేటువంటి ఈ లోకంలోనే. దీనిపైన ప్రాణులు లేనటువంటి నిరాలోకము అనేది ప్రత్యేకంగా ఉంది. ఆ లోకానికి 4 వైపులా, ఆ లోకానికి రెట్టింపు విస్తీర్ణం కలిగినటువంటి భూమి వ్యాపించి ఉంది. దీని చుట్టూ కూడా రెట్టింపు నీరుంది. దీన్నే పౌరాణికులంతా కూడా ఘనోదము అని అంటారు. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే ఈ బ్రహ్మాండము అనేది 2 భాగాలుగా ఉంటుంది. దిగువ ఉన్నటువంటి సగమునేమో విరాట్ స్వరూపం, దీన్నే ఈ లోకము అని అంటారు. ఇక్కడ జీవులు తమ యొక్క కర్మఫలాన్ని అనుభవిస్తాయి. ఈ లోకానికి పైన ఆ లోకం ఉంది, అది కేవలము వర్షపు నీటితో తరిసి ఉంటుంది. ఇక్కడ ప్రాణులు అనేవి ఏవి కూడా ఉండవు, అదే నిరాలోకము. ఈ రెండూ కలిస్తేనే బ్రహ్మాండం అవుతుంది అని చెబుతూ ఉన్నాడు ఇక్కడ యాజ్ఞవల్క్యుడు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ నిరాలోకము అని చెబుతూ ఉన్నాడు, అదంతా కూడా వర్షపు నీటితో తడిసి ఉంటుంది, అక్కడ ప్రాణులు ఉండవు అని కూడా చెప్పాడు. బహుశా అదే అంటార్కిటిక్ ఖండం అయి ఉండొచ్చు. సరే, ఇప్పుడు ఈ 2 భాగాలు, ఈ 2 లోకాల మధ్యన ఉన్నటువంటి అతి సన్ననైనటువంటి రంధ్రం, అంటే ఈ 2 లోకాల మధ్యన ఒక సన్నని, అతి సన్ననైనటువంటి ఒక రంధ్రం ఉంది. పరమేశ్వరుడు పరీక్షితులందరినీ కూడా వాయువుకి ఇచ్చాడు. వాయువు వాళ్ళందరినీ తన యొక్క స్వరూపంలో వాయుభూతంగా చేసి, ఇదిగో ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ సన్నని రంధ్రం గుండా అశ్వమేధం చేసినటువంటి వాళ్ళు ఉండే చోటికి పంపిస్తాడు. ఈ విధంగా ఉండే వాయువును ఉపాసించే వారికి ఇక జన్మ అనేది ఉండదు అన్నాడు యాజ్ఞవల్క్యుడు. దీంతో ఇక మాట్లాడకుండా కూర్చున్నాడు భుజుడు. ఆ తర్వాత
శత్రుని యొక్క కుమారుడైనటువంటి ఉషస్థి అనేవాళ్ళు వచ్చి అందరిలోనూ అంతరాత్మగా ఉండేటటువంటి ఆ పరబ్రహ్మను గురించి వివరించవలసింది అని అడిగాడు. శరీరంలో ఉన్నటువంటి నీ ఆత్మే సర్వాంతర్యామే అయినటువంటి బ్రహ్మ అన్నాడు యాజ్ఞవల్కుడు. ఆ సర్వాంతరవర్తి ఎలాంటి వాడు? శరీరంలో ఉన్నటువంటి దేన్ని సర్వాంతరాత్మ అని అంటూ ఉన్నాం. పైన ఉన్నది స్థూలదేహం, లోపలన్నది లింగ శరీరం. మరి నువ్వు దేన్ని సర్వాంతర్యామి అని అంటున్నావో వివరించు అన్నాడు ఉషస్థి. ఇప్పుడు యాజ్ఞవల్కుడు చెప్తూ ఉన్నాడు, నోటితోనూ ముక్కుతోనూ ఊపిరి పీల్చే అంటే ప్రాణక్రియ, ఈ ఊపిరి పీల్చేటటువంటి విజ్ఞానమయుడైనటువంటి ఆత్మయే సర్వాంతర్వర్తి. అపానక్రియ ఆచరించేటటువంటి వాడే సర్వాంతర్వర్తి అయినటువంటి ఆత్మ. ధ్యానక్రియ ఆచరించటము అంటే శరీరమంతా కూడా ప్రాణవాయువు నింపటం, ఈ పని చేసేటటువంటి వాడే సర్వాంతర్వర్తి. ఉదానక్రియ అంటే గాలి బయటికి వదిలిపెట్టడం, ఈ పని చేసేవాడే సర్వాంతర్వర్తి అన్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆర్య, ప్రాణక్రియలు ఆచరించేది ఆత్మ అని అంటూ ఉన్నావు, అలా కాకుండా ఈ సర్వాంతరాత్మను స్పష్టంగా నాకు తెలియజేయవలసింది అన్నాడు ఉషస్థి. నీ ఆత్మే సాక్షాత్తు పరబ్రహ్మ అని చెప్పాడు యాజ్ఞవల్క్యుడు. ఇంకా స్పష్టంగా చెప్పు అన్నాడు ఉషస్థి. నీ దృష్టికి కూడా దృష్టి అయినటువంటి వాడు అటువంటి ఆత్మను నీ కళ్ళతో నువ్వు చూడలేవు, నీ శ్రోత్రానికి శ్రోత్రమైనటువంటి ఆత్మను నీ చెవులతో నువ్వు వినలేవు, నీ మనస్సుకు సాక్షి అయినటువంటి వాటిని గురించి నువ్వు ఆలోచించలేవు, బుద్ధికి వేత్త అయినటువంటి వాడిని గురించి నువ్వు తెలుసుకోలేవు. అటువంటి నీ ఆత్మయే సర్వాంతర్వర్తి. అటువంటి ఆత్మ గనక లేకపోయినట్లయితే నీ శరీరం కాస్త నాశనమైపోతుంది అన్నాడు యాజ్ఞవల్కుడు. ఈ మాటలు విన్నటువంటి ఉషస్థి ఇంకా మాట్లాడకుండా కూర్చున్నాడు. కుషీతకుని యొక్క కుమారుడు కహోరుడు ఇతడు లేచి, ఇంతవరకు వ్యష్టిగా ఉన్నటువంటి ఆత్మను నువ్వు వివరించావు, ఇప్పుడు సమిష్టిగా ఉన్నటువంటి ఆత్మను వివరించవలసింది అన్నాడు. ఆకలి, దప్పిక, సుఖము, దుఃఖము, మోహము, ముసలితనము, మరణము మొదలైన వాటికి అన్నింటికీ కూడా అతీతమైనటువంటిది ఆత్మ. ఈ ఆత్మను సాక్షాత్కరింప చేసుకోవాలి అంటే ఏక్షణత్రయాన్ని వదిలిపెట్టేయాలి, భిక్షాటన చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అందుచేత బ్రాహ్మణుడైనటువంటి వాడు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఆ బలంతో స్థిరంగానూ దృఢంగానూ ఉండటానికి ప్రయత్నం చేయాలి. అజ్ఞానులది ఇంద్రియ బలం, మరి జ్ఞానులది ఆత్మబలం. ఈ రకంగా పూర్తి జ్ఞానాన్ని పొందినటువంటి వాడు బ్రాహ్మణత్వాన్ని పొంది కృతకృత్యుడవుతాడు. దీనికి భిన్నమైనటువంటిదే మాయ, ఆత్మ మాత్రమే నిత్యమైనది అంటూ వివరించాడు యాజ్ఞవల్క్యుడు. అరుణుని యొక్క కుమారుడైనటువంటి ఉద్దాలకుడు అప్పుడు లేచి, యాజ్ఞవల్క్య, నేను విద్యాభ్యాసం చేస్తూ ఉన్నటువంటి సమయంలో మద్ర దేశంలో పంచతలుడు అనేవాడి ఇంట్లో ఉండేవాణ్ణి. అప్పుడు అతని భార్యను ఒక గంధర్వుడు ఆవహించి ఈ జన్మ, దీని తర్వాత జన్మలు, బ్రహ్మ మొదలు స్తంభం పర్యంతము సమస్తమైనటువంటి భూతాలు ఏ సూత్రం ద్వారా గుర్తబడి ఉన్నాయో వాటన్నింటినీ కూడా వివరించాడు. ఆ సూత్రాత్మ నీకు తెలుసా? ఆ సూత్రాత్మని సర్వాంతర్యామిని తెలియకుండానే ఈ గోసంపదను గనక నువ్వు తోలుకుపోయినట్లయితే నీ తల కాస్త తెగి కింద పడుతుంది అన్నాడు. ఆ మాటలు విన్నటువంటి యాజ్ఞవల్క్యుడు ఆ సూత్రాత్మ సర్వాంతర్యామి వాటి గురించి నాకు పూర్తిగా తెలుసు అన్నాడు. అలా అని వాటిని వివరించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా అన్నింటినీ బంధించినటువంటి ఈ సూత్రం ఏమిటి అంటే వాయువు తప్ప ఇంకేం కాదు, దీని ద్వారానే ఈ లోకము, పరలోకము, సమస్త భూతాలు కూడా గుర్తబడి ఉన్నాయి. వాయువు ఆకాశంలాగా సూక్ష్మత్వాన్ని కలిగి ఉంది, ఇదే పృథివీ మొదలైనటువంటి ఈ భూతాలన్నింటి కూడా ధరిస్తూ ఉన్నది.
వాయువు నుంచే కర్మ వాసనలతో కూడి 17 అవయవాలు కలిగినటువంటి లింగదేహం అనేది పుట్టింది. పంచభూతాలు 5, ఇంద్రియాలు 10, ప్రాణము మనస్సు, ఇవే ఆ 17 అవయవాలు. సముద్రపు అలలలాగా ఉండేటటువంటి 49 మరుద్గణాలను కలిగి ఉన్నది. అటువంటి వాయువే వీటన్నింటికీ కూడా సూత్రం. మానవుడు చనిపోగానే అతని శరీరంలో ఉన్నటువంటి వాయువు కాస్త బయటికి వెళ్లిపోతుంది. అందుకే మానవుడి యొక్క అవయవాలన్నీ కూడా శిథిలమైపోతాయి అని చెప్పాడు యాజ్ఞవల్కుడు. అలా గనక అయినట్లయితే అంతర్యామిగా ఉండేటటువంటి ఆ నియామకుని గురించి నువ్వు చెప్పవలసింది అన్నాడు ఉద్ధారకుడు. ఇప్పుడు యాజ్ఞవల్కుడు చెప్తూ ఉన్నాడు, ఎవరైతే భూమి పైన భూమి లోపల ఉంటాడో, తనలో ఉన్నప్పటికీ ఎవరిని ఈ భూమి తెలుసుకోలేదో, ఎవరి యొక్క శరీరమే ఆ భూమో, భూమి లోపల ఉంటూనే ఎవరైతే భూమిని నియంత్రిస్తూ ఉంటాడో అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ప్రాణులు భూమి మీద ఉంటాయి, భూమిలో తారాత్మ్యం చెందినటువంటి దేవతలంతా కూడా లోపల ఉంటారు. ప్రతి మానవుడి యొక్క శరీరము భూమే, ప్రతి మానవుడి అవయవాలు కూడా భూమే. కాని తనలో ఉన్నవాణ్ణి ఈ శరీరం గాని ఈ అవయవాలు గాని ఏవి ఎరగవు. శరీరాన్ని అవయవాలను నియంత్రించేది లోపల ఉన్నటువంటి ఆత్మ. వీటిల్లో నివసించేవాడు నీటిలో ఉన్నప్పటికీ ఆ నీరు అతన్ని ఎరగదు, ఆ నీరే అతని యొక్క శరీరం. నీటిలో ఉంటూనే నీటిని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. అగ్నిలో ఉంటాడు, అగ్ని అతన్ని ఎరగదు, అగ్ని అతడి శరీరం. అగ్నిలో ఉంటూనే అగ్నిని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. అంతరిక్షంలో ఉంటాడు కాని అంతరిక్షం అతన్ని ఎరగదు, అంతరిక్షమే అతడి శరీరం. అంతరిక్షంలో ఉంటూనే అంతరిక్షాన్ని నియంత్రిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. వాయువులో ఉంటాడు, వాయువు అతన్ని ఎరగదు, వాయువే అతడి శరీరం. వాయువులో ఉంటూనే వాయువుని నియంత్రిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ద్యులోకంలో ఉంటాడు, ద్యులోకమే అతడి యొక్క శరీరం, ద్యులోకం అతన్ని ఎరగదు. ద్యులోకంలో ఉంటూనే ద్యులోకాన్ని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ఆదిత్యలోకంలో ఉంటాడు, ఆదిత్యలోకం అతన్ని ఎరగదు, ఆదిత్యలోకమే అతడి శరీరం. ఆదిత్యలోకంలో ఉంటూనే ఆదిత్యలోకాన్ని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. దిగంతరాళాల్లో ఉంటాడు, అయినా ఆ దిక్కులకు అతనెవరో తెలియదు, ఆ దిక్కుల్లో ఉంటూనే దిక్కుల్ని నియంత్రిస్తాడు, శాసిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ఆదిత్యలోకంలో ఉంటాడు, ఆదిత్యలోకం అతన్ని ఎరగదు, ఆదిత్యలోకమే అతడి యొక్క శరీరం. ఆదిత్యలోకంలో ఉంటూనే ఆదిత్యలోకాన్ని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. దిగంతరాళాల్లో ఉంటాడు, అయినా దిక్కులకు అతనెవరో తెలియదు, అక్కడ ఉంటూనే దిక్కులన్నీ కూడా శాసిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. చంద్రుల్లో ఉంటాడు, నక్షత్రాల్లో ఉంటాడు, కాని అవి ఏవి కూడా అతన్ని ఎరగవు. అక్కడ ఉంటూనే వాటన్నింటినీ శాసిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. ఆకాశంలో ఉంటాడు, ఆకాశం అతన్ని ఎరగదు, ఆకాశమే అతడి శరీరం. ఆకాశంలో ఉంటూనే ఆకాశాన్ని నియంత్రిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. అంధకారంలో ఉంటాడు కాని అంధకారం అతన్ని ఎరగదు, అంధకారమే అతడి శరీరం. అంధకారంలో ఉంటూనే అంధకారాన్ని శాసిస్తాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. తేజస్సులో ఉంటాడు, సమస్త భూతాల్లో ఉంటాడు, ఇంద్రియాల్లో ఉంటాడు, బుద్ధిలో ఉంటాడు, కాని ఇవేవి కూడా అతన్ని ఎరగవు. వాటిల్లో ఉంటూ వాటిని శాసిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ. అతడు కళ్ళకు కనిపించడు కాని అన్నీ చూస్తాడు, అతడు వినిపించడు కాని అన్నీ వింటాడు, అతడు తెలియబడడు అర్థం కాడు కాని అతడికి అన్నీ తెలుసు. అతడే అంతర్యామి, అతడే శాశ్వతుడు, అతడే నీ ఆత్మ. అతడు తప్ప ఈ జగత్తులో అన్నీ కూడా నాశనమైపోయేవే అంటూ అంతర్యామిని గురించి వివరించాడు యాజ్ఞవల్కుడు. దాంతో ఈ ఉద్ధారకుడు కట్ట తన ఓటమిని అంగీకరించి మాట్లాడకుండా కూర్చున్నాడు. ఇలా చెప్తున్నప్పుడు యాజ్ఞవల్కుడు కళ్ళల్లో ఉంటాడు కాని కళ్ళు అతన్ని ఎరగవు, కళ్ళే అతని యొక్క శరీరం,
కళ్ళల్లో ఉంటూనే కళ్ళను నియంత్రిస్తూ ఉంటాడు, అతడే అంతర్యామి, అతడే ఆత్మ అని చెప్పాడు. ఈ రకంగా పరమాత్మ సర్వాంతర్యామి అని చెప్పాడు. కాబట్టి కళ్ళల్లో ఉండేటటువంటి పురుషుడే పరమాత్మ. శృతుల్లో పరమాత్మ సుఖ విశిష్టుడుగా చెప్పబడ్డాడు. చాంద్రోగ్య పరిషత్తులో సత్యకామ జాబాది ఈ విద్యాభ్యాసం అంతా కూడా పూర్తి చేసుకుని గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు, గురుకులాన్ని స్థాపించాడు. అతడి దగ్గర ఉపకోశరుడు అనేవాడు శిష్యరికం చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా 12 సంవత్సరాలు గడిచినాయి. దీక్షతో గురువు గారికి సపరులన్నీ చేస్తూ ఉన్నాడు ఈ ఉపకోశరుడు. అయినా గురువు గారి యొక్క కథాక్షవీక్షణాలు అతడి మీద ఏమాత్రము కూడా ప్రసరించాల. ఉపకోశరుడితో పాటుగా అనేక మంది శిష్యులు సత్యకామ జాబాల దగ్గరికి వచ్చారు. ఈ సత్యకాముడి పేరే సత్యకామ జాబాలి. వాళ్ళ యొక్క అర్హతలను బట్టి అందరికీ కూడా ఉపదేశం చేశాడు, పంపించాడు, వాళ్ళకి కావాల్సిన విద్యాభ్యాసం అంతా కూడా చేశాడు. కాని ఉపకోశలని మాత్రం ఏమి పట్టించుకోలే. అతడు ఆశ్రమం వదిలిపెట్టి వెళ్లటానికి గురువు గారి దగ్గర నుంచి అంగీకారం అనేది రాలా. గురుపత్ని కూడా ఉపకోశలని కనికరించండి అని గురువు గారిని వేడుకుంది. సత్యకాముడు మౌనం వహించాడంతే గాని ఏమీ మాట్లాడలా. ఒకరోజున ఏదో పని మీద గ్రామాంతరం పెడుతూ ఉపకోశలను పిలిచి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి అగ్నులు అన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పాడు. ఉపకోశలుడు విచారణలో మునిగిపోయాడు. అన్న పానీయాలు కూడా వదిలిపెట్టేశాడు. చివరికి రోగం కూడా వచ్చింది. అది చూసి గురువు గారి భార్య చాలా బాధపడింది. పుత్రవాత్సల్యంతో అతని దగ్గరికి వచ్చి, నాయనా ఆహారం తీసుకోరా అని బతిమాలింది. ఆ మాటలు విన్న ఉపకోశలుడు, తల్లి నా హృదయం ఇంకా పవిత్రం కాలేదు, అందుకే గురువు గారు నన్ను ఇంకా పరీక్ష చేస్తున్నారు. నా హృదయంలో ఇంకా అనేకమైనటువంటి దుస్సంకల్పాలు ఉంటుంటాయి, నేను అన్నం మాత్రం తినను అన్నాడు. అతడు పడేటటువంటి బాధను చూసి ఆశ్రమంలో ఉన్న అగ్నులు కూడా చెల్లించిపోయినాయి. ఆ తర్వాత అవి తమలో తాము, ఈ బ్రహ్మచారి అనేక సంవత్సరాలుగా ఇక్కడ దీక్షను అవలంబిస్తూ ఉన్నాడు, తపస్సు చేస్తున్నాడు, మనల్ని ఆరాధిస్తూ ఉన్నాడు, శాస్త్రోక్తంగా మనల్ని అందరినీ కూడా తృప్తిపరుస్తున్నాడు, గురువు గారికి చాలా ప్రీతిపాత్రుడు, అయినప్పటికీ గురువు గారి ఇంతవరకు అతనికి ఉపదేశం మాత్రం చేయలేదు, పదండి మనమే చేద్దాము అని ఈ అగ్నులు తమలో తామే నిర్ణయించుకున్నాయి. ఇలా అనుకుని ఉపకోశరుడి దగ్గరికి బయలుదేరినాయి. అలా బయలుదేరి ఉపకోశరుడికి ఒక సందేశాన్ని ఇచ్చినాయి. ఉపకోశర, ప్రాణమే బ్రహ్మ, ఆకాశమే బ్రహ్మ, ఆనందమే బ్రహ్మ అన్నాయి. అది విన్నటువంటి అంటే ఇందులో ప్రాణము ఆకాశము ఆనందము మూడు పరబ్రహ్మ స్వరూపమేను అని చెప్పినాయి. అది విన్నటువంటి ఉపకోశరుడు, నాకు గతంలో ప్రాణం బ్రహ్మ అని తెలుసు, కాని ఆనందము ఆకాశము ఈ రెండు కూడా బ్రహ్మమయము అని నాకు తెలియదు అన్నాడు. అప్పుడు అగ్నులు హృదయాకాశాన్ని గురించి వివరిస్తూ, హృదయం అందే బ్రహ్మతత్వము అనేది ఉంటుంది, ఆనందం ఆ తత్వం యొక్క నిజస్వరూపము అన్నాయి. అప్పుడు వాటిల్లో నుంచి ఒక అగ్ని భూమి, సూర్యుడు, చంద్రుడు ఆ పరబ్రహ్మ యొక్క రూపాంతరాలే, సూర్యుడిలో ఉన్నటువంటి బ్రహ్మతత్వం నాలో ఉన్నటువంటి బ్రహ్మతత్వం ఈ రెండు కూడా ఒకటే, తూర్పు పడమర ఉత్తరం దక్షిణం, నక్షత్రాలు, నేల నీరు నింగి వీటిల్లో ఉన్నటువంటి తత్వము నాలో ఉన్న తత్వము కూడా ఒకటే, ఆకాశంలో ఉన్నటువంటి మెరుపులో ఏ తత్వమైతే ఉన్నదో అదే తత్వం నాలో కూడా ఉంది, చరాచర జగత్తు అంతా కూడా వ్యాపించి ఉన్నది ఆ తత్వమే, అదే బ్రహ్మతత్వము. ఈ తత్వాన్ని అర్థం చేసుకుని నీ బాధలన్నింటినీ కూడా దూరం చేసుకోవయ్యా అంది. అంటే పరమాత్మ ప్రాణస్వరూపుడు, సుఖస్వరూపుడు, ఆకాశరూపుడు, కాబట్టి బ్రహ్మ నేత్రరూపుడా కాదా అనేటటువంటి ప్రశ్న కూడా ఇక్కడ అవసరమేం లేదు. అక్షయందు ఉన్నటువంటి పురుషుడు పరమాత్మే. అతన్ని తెలుసుకున్నటువంటి వారికి పాపము అనేది ఉండదు. ఇంకా శృతులు స్మృతులు ఉపనిషద్ రహస్యాలు విన్నటువంటి వాళ్ళకి దేవయాన మార్గాన్ని చెప్పడం వల్ల అతడు పరమాత్మ స్వరూపుడే అనే విషయం తెలుస్తుంది. ఉపాసకుడు బ్రహ్మచర్యము, తపస్సు,
ఇవన్నీ కూడా ఆచరిస్తూ నియమ నిష్ఠలతో గనక సాధన చేసినట్లయితే అతడు ఆత్మసాక్షాత్కారం పొందుతాడు. అటువంటి వాడు ఉత్తరాయణ మార్గం ద్వారా ఆదిత్యలోకం చేరుతాడు. అతడికి పునర్జన్మ అనేది ఉండదు. అదేవిధంగా అక్షరాది మార్గం గురించి భగవద్గీతలో కూడా చెప్పబడింది. కాబట్టి అక్షయందు ఉన్నటువంటి పురుషుడు అతడే పరబ్రహ్మ. నిలకడ లేకపోవటం వల్ల అమృతత్వము, అభయత్వము మొదలైనటువంటి గుణాలు అసంభవం అయినందువల్ల అక్షిపురుషుడు జీవాత్మ, ఛాయాత్మ అని మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఉపాసన చేసేటప్పుడు ఎదురుకుండా ఏ ఆకారాన్ని కూడా మనం ఉంచుకోము. పోనీ ఇది జీవాత్మ అని అందామా అంటే అది ఒక్క కంటిలోనే ఉండదు, శరీరం అంతటా కూడా వ్యాపించి ఉంటుంది. ఉపాసన కోసం పరమాత్మకి కన్ను అనేది ఒక స్థానంగా చెప్పబడింది, అంతేగాని అది జీవాత్మకి మాత్రం కాదు. పైగా అమృతత్వము, అభయత్వము మొదలైనటువంటి గుణాలు జీవాత్మకు, ఛాయాత్మకు లేవు, ఒక్క పరమాత్మకే ఉంటాయి. దేవతల యొక్క అమరత్వము అనేది శాశ్వతం కాదు. దేవతల యొక్క అమరత్వం కూడా దైవత్వం కూడా ఏవి శాశ్వతం కాదు. తైత్తిరీయ ఉపనిషత్తులో పరబ్రహ్మను గురించినటువంటి భయంతోనే గాలి వీస్తూ ఉన్నది, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు, ఇంద్రాయ దేవతలంతా కూడా తమ యొక్క విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అంటే పరమాత్మ ఒక్కడే అమరుడు, అతడే సత్యము నిత్యము శాశ్వతమైనటువంటి వాడు, అతడే అక్షిలో ఉన్నటువంటి పురుషుడు అని వివరిస్తూ ఉన్నారు ఈ అధికరణలో.